वेलकम टू माय चैनल। ना चैनल नी सब्सक्राइब चेयनी वालू वेंटने सब्सक्राइब चेसी बेल आइकॉन नी प्रेस चेयंडी। इवाल्टी रेसिपी गोधुम रव्वा उप्मा। కావలసిన పదార్థాలు చూద్దాము। తయారీ విధానము, ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కాస్త వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి। ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఆలు ముక్కలను వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను। ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మనం ఫ్రై చేసుకున్న దాంట్లోకి వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి। మీరు కావాలనుకుంటే ఇందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు। నేను చాలా సింపుల్ గా చేస్తున్నాను। ఒక కప్పు గోధుమ రవ్వకు 3 కప్పుల వాటర్ ని తీసుకోవాలి। ఈ వాటర్ ని మరిగించుకోవాలి। వాటర్ ఇలా మరిగిన తర్వాత వీటిని ఫ్రై చేసుకున్న వాటిలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి మళ్ళీ కలిపి లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఈ ఉప్మాని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి।